హరిబాబును మిజోరాం గవర్నర్ గా నియమించడంపై ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. హరిబాబు నిబద్ధతను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని భార్య జయశ్రీ హర్షం వ్యక్తం చేశారు. హరిబాబు స్వగ్రామమైన ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రానికి చెందిన స్నేహితులు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. హరిబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొదటి నుంచి కూడా ప్రజల్లో ఉండే ఇష్టం రాజకీయాలు ఇష్టం అండి. కానీ ఆయన రాజకీయ విధానాలు వేరు, అందరికీ తెలుసు. మామూలు రాజకీయాలు కాదు, వర్గ రాజకీయాలు అలా చేయకుండా ఈజ్ మోర్ ఎన్ అకాడమీషియన్. తను ప్రొఫెసర్గా చేశారు, అన్ని విషయాలు తెలుసుకోవటం, వాటిని గురించి కూలంకషంగా తెలుసుకొని వాటిని అమలుపరచడం అన్నది తనకి ఇష్టంగా ఉండేది. ఆ దీంతోనే తను పార్లమెంట్లో కూడా బాగా షైన్ అవ్వగలిగారు. ఇప్పుడు ఆ తర్వాత మనం ఆశించింది కాదు, మరి దేవుడి దయ, పెద్దవాళ్ళు వాళ్ళ తను చేయగలరని ఆయన సమర్థతని గుర్తించి ఇచ్చారని అనుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. వెంకయ్యనాయుడు గారి సహాయంతో జయాందమ్తో బాగా ఉద్యమంలో పాల్గొని ఆనాడు విశాఖపట్నం జైల్లో ఉండటం జరిగింది. ముక్కు సూటి మనిషి అండి. ఈ ఊరికి కూడా తన ఎంపీ టైంలో కూడా హై స్కూల్కి కూడా చాలా సహాయం చేశాడండి. తన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నంత వరకు కూడా గ్రామాన్ని మర్చిపోకుండా ఏదో పని చేస్తూ తన వంతు సహకారము గ్రామానికి కూడా అందించాడు అండి. తర్వాత వెంకన్న గారి పాఠశాలకి పై అంతస్తుకి ఎంపీ గ్రాంట్స్ నుంచి ఇచ్చాడు. అట్నే తిమ్మ సముద్రం హై స్కూల్కి 3 లక్షలు పెట్టి మన సౌర విద్యుత్ ప్లాంటు శాంక్షన్ చేసి అది కూడా ఇప్పుడు కూడా ఆపరేషన్లో ఉందండి. నాకంటే 1 సంవత్సరం జూనియరు, కూలు టాపరు, చాలా నిరాడంబరంగా ఉంటాడు. ఆయన ఆగర్భ శ్రీమంతుడు. అసలు అంత అటువంటి మనిషి, అన్ని లక్షణాలు ఉన్న మనిషి, విద్య సంపద అన్నీ ఉండి కూడా ఎంత సింపుల్గా ఉంటాడంటే రాజకీయాల్లో అరుదైన మనిషి. జెంటిల్మెన్ అండి, జెంటిల్మెన్ టు ది కోర్.